తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. కాగా కీసరగుట్టలోని కీసర రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు పునీతులవుతున్నారు. సందర్భంగా ఉదయం నుండి కూడా శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నాయి. ఎక్కడెక్కడైతే శైవక్షేత్రాలు ఉన్నాయో దాదాపు అంటే 3 గంటల నుండే భక్తులందరూ కూడా పలు జాగ్రత్తలతో తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం కూడా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు చాలా మంది, అంటే దాదాపు ఇంకా ఉదయం అవ్వస్తున్నా కూడా వేలాది మంది అయితే తరలి వస్తున్నారు. ఆలయంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రత్యేక దర్శనం కావచ్చు, అదేవిధంగా కొద్దిగా మనీ ఉండే దర్శనం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అడుగడుగున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం ఆ విజువల్లో చూస్తున్నాము. అయితే అభిషేక ప్రియుడు అని కూడా అంటారు, అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. ఏ అశుభం పలికినా కూడా శివశివ అంటారు. అలాంటి శివుణ్ణి దర్శించుకునేందుకు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి అయితే భక్తులు అయితే పోటెళ్తున్నారని చెప్పాలి. అయితే ఇందుకోసం ఇప్పటికే ఆలయంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుండి కూడా లింగానికి ప్రత్యేక అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇతరత్ర దేవుళ్ళకి అలంకారం చేస్తారు, కానీ శివుడికి మాత్రం అభిషేకం అంటే చాలా ఇష్టం. దీంతో భాగంగానే ఇప్పటి నుండి దాదాపు అంటే అభిషేకాలు అన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పాలి. ప్రధానంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా జాగ్రత్త పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి తెలంగాణలో కరోనా ఎంటర్ అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా చేరుకోలేదు. దీంతో యథావిధిగా భక్తులైతే లాస్ట్ ఇయర్ అయితే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం అయితే కరోనా మహమ్మారి అయితే విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలతో ఆలయానికి అయితే చేరుకుంటున్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉండి స్వామివారిని అయితే దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం అయితే క్యూ లైన్లు చూస్తే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ రష్గా ఉందో. ఉదయం నుండే చాలా మంది దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. అసలు ఈ సంవత్సరం ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా ఎలాంటి ప్రత్యేక పూజా విధానాలు ఉంటాయో ప్రస్తుతం అయితే పూజారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రత్యేకంగా ఈరోజు స్వామివారికి ఎలాంటి అభిషేకాలు నిర్వహిస్తారు? ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికే మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఒకసారి అంటే రాత్రి 12 గంటల కంటే ఈరోజు మాఘ బహుళ చతుర్దశి రోజు మనం ఈరోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఈరోజు శివరాత్రిగా జరుపుకుంటాం మనము. ఈరోజు రాత్రి 12 గంటలకు కూడా మళ్ళీ ఒకసారి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపిస్తాము. ప్రతి సభ మార్నింగ్ కోసం దర్శనం చేసి వెళ్దాం. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే? అయితే చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఫెసిలిటీ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. అయితే ఎక్కడైతే ఇక్కడ కీసర టెంపుల్ ఉందో కేవలం ఇతర జిల్లాల నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి సైతం వచ్చి ఈరోజు స్వామిని దర్శించుకొని తమ కోరికలు అయితే నెరవేరాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.